జనవరి రిపబ్లిక్ డే 75 వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా 144 కోట్ల ప్రజానీకం మువ్వన్నెల జెండాతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దేశభక్తి భావం అనేది పూర్తి స్థాయిలో నిండుకున్న ఈ సమయాన జేఎస్డబ్ల్యూ టీవీ, జై స్వరాజ్య, గోల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈరోజు మనము సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఉన్నాము. మనతో టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఇవాళ మా స్కూల్లో 75వ రిపబ్లిక్ డే వేడుకలు చేసుకుంటున్నామండి, జరుపుకుంటున్నాము. ఎంతో అంగరంగ వైభవంగా పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇక్కడ ఉపాధ్యాయులు, మా మేనేజ్మెంట్ అందరం కలిసి ఈ మనకి స్వాతంత్రాన్ని సంపాదించిన ఈ సమర యోధులు, స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణ త్యాగం ఫలితమే మనం ఇవాళ అనుభవిస్తున్నాం. మనం ఎంతో హాయిగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో బతుకుతున్నాము అంటే ఆ గొప్ప మహనీయులు తమ రక్తాన్నొడ్డి మనకి ఇవాళ ఇది సంపాదించి పెట్టారు. మన యువతరం దాన్ని చక్కగా వాడుకుంటోందా? మనం మాట్లాడితే స్వాతంత్రం సంపాదించటం ఎంత కష్టమైన పని, ఎంత మంది మహనీయులు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఎంత మందో, కొంతమంది అహింస, కొంతమంది హింసావాదులు తమ ప్రాణాలను ఒడ్డి తమ ప్రాణ త్యాగంతో మనకి సంపాదించి పెట్టినది ఈ స్వాతంత్ర సమరం. ఇట్లాంటి దాన్ని మనం పురస్కరించుకుంటే గాంధీ గారు, నాన్ కోఆపరేషన్ మూమెంట్, క్విట్ ఇండియా, సైమన్ కమిషన్, ఇటువంటి ఎన్నో ఎన్నో తమ సత్యాగ్రహ వంటి కార్యక్రమాల ద్వారా మనుషుల్ని అందరినీ అహింసా మార్గంలో నడిచి ఈ స్వాతంత్రాన్ని సంపాదించటానికి తోడ్పడ్డారు. అలానే భగత్ సింగ్, కుమరం భీమ్, ఇలా ఎంతమందో విద్యావంతులు, మళ్ళా అవిద్యావంతులు, విద్య లేని వాళ్ళు కూడా ట్రైబల్ ఏరియాస్ నుంచి కూడా వచ్చి అందరి సంరక్షణ తమ ధ్యేయంగా పెట్టుకుని ఈ స్వాతంత్రం కోసం పోరాడి మనకి సంపాదించి ఇచ్చారు. అలాంటి స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని స్థాపించుకున్నాం. ఇవాళ 75 సంవత్సరాలు అయిపోయింది మనకు స్వాతంత్రం వచ్చి. ఈ రాజ్యాంగం మనకి ఏమిస్తోంది? మనం చేయవలసిన బాధ్యతలు, మన హక్కుల్ని మనకి నేర్పిస్తాంది. ఇవన్నీ చెప్పడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో పోరాడి తమ సొంత ఎక్స్పీరియన్సెస్ ని అన్నిటిని పురస్కరించుకుని ఎన్నో మార్పులు చేర్పులు చేసి మనకి రాజ్యాంగాన్ని అందించారు. కాబట్టి అందరం కూడా చక్కగా మన బాధ్యతల్ని నెరవేరుస్తూ హక్కుల్ని ఉపయోగించుకుంటూ పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఈ స్వాతంత్రాన్ని చక్కగా కాపాడుకుని భారత భవిష్యత్తుని దశ దిశల అందరూ కొనియాడేటట్టుగా చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఇదే నా కోరిక. జై హింద్. అందరికీ నమస్కారం. నేను సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. భారతీయులందరికీ 75వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ భోగం అంతా ఎందరో మహనీయుల త్యాగం. ఆ అందరినీ మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ పేరు పేరురా ప్రతి ఒక్కరి పేరు తలుచుకుంటూ వారి యొక్క ఫోటో ఫ్రేమ్లకి నమస్కారం చేస్తూ, బీయింగ్ యాజ్ ఎ టీచర్గా నేను, నా తోటి ఉపాధ్యాయులందరూ కూడా మా పిల్లలందరికీ ఇక్కడ మన తల్లిదండ్రులు, తల్లిదండ్రుల తల్లిదండ్రులు అందరూ మనకి ఎలాంటి దేశభక్తిని నేర్పించారో అలాంటి దేశభక్తిని మన పిల్లల్లో కూడా నెలకొల్పాలి. వారి మనస్సులో ఎందరో పిల్లలు తల్లిదండ్రుల సహాయంతో పరదేశాలకి వెళ్లిపోతున్నారు. ఇతర దేశాలలో ఏదో ఉంది, ఏదో తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. కానీ మన స్వరాజ్యం, మనం తెచ్చుకున్న ఈ స్వరాజ్యంలో ఎంతో ఉంది. ఎందరో మన నుంచి దోచుకుపోవడానికి ట్రై చేశారు. అంటే మన యొక్క ఖనిజ లవణాలను కాని, మన యొక్క తిండి పదార్థాలను కాని, మన యొక్క భూమిని కాని ఎందరో తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఎందరో మహానుభావులు, నేనున్నాను, నా రాజ్యాన్ని నేను కాపాడుకుంటాను, నా స్వరాజ్యాన్ని నేను తీసుకొచ్చుకుంటాను అని ఎందరో త్యాగం చేసి మన స్వరాజ్యాన్ని మనం తెచ్చుకున్నప్పుడు మనం ఇతర దేశాలకు వెళ్లి సంపాదించుకోవడం కాని, అక్కడ ఉండి అనుభవిస్తున్న ఆ భోగం కాని అది వృధా. ఇక్కడ మన రాజ్యంలో, మన దేశంలో మనం ఎంతో సంపాదించుకోవచ్చు.
మన గౌరవం, మన యొక్క సాంప్రదాయం, మన యొక్క తిండి, మన యొక్క దుస్తులు మనం ఇక్కడి నుంచి మనం వాళ్ళకి తెలియజేయచ్చు. అలానే మన పిల్లల్లో కూడా ఇలాంటి నేచర్ ని, మన దేశభక్తి, మన మన మనసుల్లో ఉన్నటువంటి దేశభక్తిని వారి మనసు నిండా నింపాలి. ఏ రకంగా అంటే, ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి వారి గొప్ప కథలను కథల రూపకంగా, పాఠాల రూపకంగా, పాటల రూపకంగా కూడా వారి మనసులో నిండిపోతున్నాయి. అలానా అని వారు కూడా ఒక్కొక్కసారి ఇన్స్పైర్ అయ్యి, వారు నేను ఇలా అవుతాను, నేను సుభాష్ చంద్రబోస్ అవుతాను, నేను పోలీస్ అవుతాను, నేను ఆర్మీ ఆఫీసర్ అవుతాను అని, నేను గాంధీ తాతలాగా వయలెన్స్ ని పాటించను, నాన్ వయలెన్స్ గా బిహేవ్ చేస్తాను, ఇంకా ఎందరో నెహ్రూజీగా ప్రేమగా ప్రేమపూర్వకంగా మాట్లాడతాను పిల్లలలో అలాంటి నేచర్ ని నింపడానికి మేము ఉపాధ్యాయులు అందరము కృషి చేస్తున్నాం. ఇంకా మా పిల్లలందరూ కూడా ఈ రోజు ఎంతో అద్భుతంగా నృత్య ప్రదర్శనలు, వారి యొక్క స్కిట్లు, వాళ్ళు సోల్జర్స్ యొక్క కథలను ఒక అద్భుత ఘట్టంగా తీర్చిదిద్దారు ఈ రోజు మా యొక్క సెంట్ పీటర్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్. బీయింగ్ యాజ్ ఎ ఇండియన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియా అండ్ ఐఎమ్ అన్ ఇండియన్. ఐ జస్ట్ సే దాట్ ఐఎమ్ ప్రౌడ్ ఇండియన్. జై హింద్, మేరా భారత్. గణతంత్ర దివస్ కా యే పచ్చత్తరవాం గణతంత్ర దివస్ మనా రహే హై హమ్ లోగ్, తో ఇస్కే లియే మై సబ్ కో ఢేర్ సారీ శుభకామనాయే దేనా చాహతీ హూం. యే గణతంత్ర దివస్ పానే కే లియే బహుత్ సారే మహాన్ నేతాఓ అందరికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ వ్యాప్తంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి దాని వెనుక ఒక కథ, అంటే స్వాతంత్రం సాధించుకున్నాం, ఎంతో మహనీయుల యొక్క త్యాగ ఫలితంగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. కానీ సంపాదించుకున్న స్వాతంత్రం తర్వాత మన భారత ప్రభుత్వాన్ని ఎలా పరిపాలించుకోవాలి అనే ఆలోచన మీద బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టపడి 11 నెలలుగా కష్టపడి మనకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆ రాజ్యాంగము అమలులోకి వచ్చిన రోజునే మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకలను జరుపుకుంటున్నాం. అది 1950 జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం. ఆ రోజు నుంచి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో దీని వెనుక స్వాతంత్రం వచ్చింది కానీ పరిపాలించిన అందరి తర్వాత మనకి హక్కులు ఉండాలి. ఈ రాజ్యాంగం మనకి రాజ్య పరిపాలనతో పాటు ప్రజలకి ప్రజాస్వామ్యం ఉంది. మన ప్రజాస్వామ్యం ద్వారా మన నాయకుడిని మనం ఎవరినైతే పరిపాల్సిన వాళ్ళు మనం సొంతంగా ఎన్నుకోవాలన్న ఆలోచనతో ప్రజాస్వామ్యాన్ని మనకు అందించారు ఈ రాజ్యాంగం ద్వారా. అంతేకాకుండా అందరికీ కూడా హక్కులను, పిల్లలకి పెద్దలకి ఇచ్చారు. ఆస్తి హక్కు, అలాగే స్వాతంత్రం హక్కు, హక్కులను, ఎన్నో రకాల హక్కులను మనకి ప్రసాదించారు. కానీ ఇప్పటి నేటి యువత ఎలా ఆలోచిస్తున్నారంటే, హక్కులనే ముఖ్యంగా, నాకు హక్కు ఉందని ఆ హక్కు కోసమే పోరాడుతున్నారు తప్ప, మరి మన కోసము, దేశం కోసము, మనల్ని పెద్ద పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కోసము ఈ దేశానికి మనం ఏమిద్దాము, మన బాధ్యత ఏంటిది, ఒక భారత పౌరుడిగా మనం దేశానికి ఏం అందిస్తున్నాము. ఎంతో మంది మహనీయులు మనకి ఈ స్వాతంత్రాన్ని అందించి ఈ రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ అందించినటువంటి ఆ ఫలాలని ఎంతో మంది దుర్వినియోగం చేస్తున్నారు. సో ఈ రాజ్యాంగాన్ని ఇలా ఉంది, ఇలా పరిపాలించుకోవాలి అని తెలుసు, కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే, వాళ్ళ సొంతం కోసము, నేనే బాగుండాలి, నాకు స్వాతంత్ర హక్కు ఉంది, నేను ఎలానే జీవించవచ్చు అనే అహంకారంతో మన దేశం యొక్క భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెడుతున్నారు. ముఖ్యంగా యువత అయితే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారే తప్ప, ఒక భారత పౌరుడిగా దేశానికి మంచి ఎంతో జ్ఞానం ఉన్నటువంటి పౌరులు కూడా వాళ్ళ జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ దేశానికి ఎన్నో వైఫల్యాలను కూడా తీసుకొచ్చారు. అలాగని మంచి ప్రతిభావంతులు ఉన్నటువంటి వాళ్ళు మంచి మంచి ఉన్నత రంగాలలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. కానీ ఇంకా కూడా యువత ముఖ్యంగా ఈ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఆ ప్రణాళికలను అన్నింటినీ కూడా శ్రద్ధగా మనసు పెట్టి ఆలోచించి వాళ్ళు భారతదేశానికి ఒక మంచి పౌరులుగా, దేశాన్ని ఇంకా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. గణతంత్ర దివస్ కా యే పచ్చత్తరవాం గణతంత్ర దివస్ మనా రహే హై హమ్ లోగ్, తో ఇస్కే లియే మై సబ్ కో
ढेर सारी शुभकामनाएं देना चाहती हूँ। ये गणतंत्र दिवस पाने के लिए बहुत सारे महान नेताओं ने, बहुत सारे फ्रीडम फाइटर्स ने इतनी मेहनत की, इतने कष्ट उठाए, अपने अपने जीवन को त्याग दिया उन लोगों ने, और उनके उनके सैक्रिफाइसेस, उनके जो त्याग था वो त्याग का फल हम लोग अब अनुभव कर रहे हैं। और ये त्याग को हम ऐसे ही नहीं जाने देना है, आज की जो पीढ़ी है उसको समझना है कि उनके कष्ट, उनके जो कष्ट का, उन लोग जो जितना कष्ट उठाए हैं, उन कष्टों को हम, उनके नक्शे कदम पर चलकर हम देश को कैसे उन्नति के राह पर ले जाना है, क्या करने से, कौन से दिशा में हम लोग कमजोर है, हमारा देश कौन से दिशा में कमजोर है, उसको हम उन्नति के राह पर ले जाने की कोशिश करना है। ये एक दो करने से नहीं होगा, पूरे देश के लोग मिलजुल कर उन एक यूनिटी में करेंगे, तभी हमारा देश उन्नति की राह पर जाएगा। महान नेता जैसे भगत सिंह और महात्मा गांधी, सुभाष चंद्र बोस ने तो इतना ऐसे कहा है कि तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, ऐसे वाक्य कहकर लोगों में इतनी उत्तेजना जगाई है कि सब लोग एकजुट होकर अपने देश के लिए खून की नदियां बहा दिए हैं, अपने देश को आजादी करने के लिए, आजाद करने के लिए उन लोगों ने जितनी मेहनत की है उसका ही फल हम अनुभव कर रहे हैं, अनुभोग रहे हैं अब, तो इसको हम सही राह पर ले जाएंगे। और मैं आगे की नई पीढ़ी जो है उनको मैं यही कहना चाहूंगी कि उनके जो कष्ट उठाए हैं उन लोग, उनको हम आगे चलकर उन देश को उन्नति के राह में कैसे ले जाना है, तो हर एक फील्ड में हम लोग आगे बढ़ने की कोशिश करना है, चाहे वो खेल हो, चाहे वो पढ़ाई हो, चाहे अब चंद्रयान जो देखे हैं हमारी उन्नति है, हमारे देश की उन्नति है, जो अभी अयोध्या का जो मंदिर बना है वो जो हमारे प्रधानमंत्री मोदी ने जैसे वहां पर कितनी उन्नति का देश उन्नति के राह पर लेकर आए हैं, आज सारा भारत श्रीराम का नाम ले रहा है, तो ये पूरा श्रेय हमारे देश को ही जाता है, हमारे देशवासियों को ही जाता है जिसने एकजुट होकर इतनी मेहनत की है। हम एक देख सकते हैं कि श्री राम मंदिर के लिए पूरा देश एकजुट होकर वहां पर हर चीज को भिजाया है, तो ये एकजुट हर एक में होना चाहिए, हर फील्ड में होना चाहिए, तभी हमारा देश उन्नति के राह पर जाएगा। तो ये आगे की पीढ़ी भी इसको ये सोच समझकर आगे बढ़ाने की कोशिश करना है, मेरा यही कहना है कि आगे की पीढ़ी इसको, जो नई पीढ़ी है इसको समझना चाहिए, जो हमारे पूर्वज ने इतनी मेहनत की है देश को आगे बढ़ाने के लिए, हम भी इसको आगे बढ़ाने की कोशिश करें। गुड मॉर्निंग एवरीवन, आई एम अश्विन फ्रॉम यूकेजी सेक्शन A3। आई एम हियर टू स्पीक ए फ्यू वर्ड्स अबाउट डॉक्टर भीमराव अंबेडकर, हु वाज पॉपुलरली नोन एज बाबा साहेब अंबेडकर एंड द फादर ऑफ इंडियन कॉन्स्टिट्यूशन। ही वाज ए पॉलिटिशियन, jurist, economist, writer and social reformer. He not only headed the drafting committee to prepare the constitution of India but also outlawed the caste discrimination in our country. Thank you everyone. Jai Hind. Heartful gratitude and also on this fine occasion of 75th Republic Day celebrations in St. Peter's and the Public School. It is a great pride and a great moment for everyone to cherish this moment, to celebrate this Republic Day in a grand manner. The great struggle made by the freedom fighters which has come through on August 15th, 1947 and after that, we could able to frame our own constitution under the guidance of Dr. B.R. Ambedkar, and it has come into effect or into force in 26 January 1950. So from this, whatever the constitution we have, it is to cherish
whatever the show causes that it shows, especially the justice, liberty, equality and fraternity, and we should able to, every citizen is able to enjoy these moments. And similarly, as a citizen, everyone has to contribute their best to the nation and the development. As you know, India is showing the entire world that is a progressive nation in the field of every field, and it is also our way of expressing the thanks to the Almighty God as well as even to the entire people of our nation for their contribution. Still, we have to struggle, and everyone, every citizen should live happily to that extent if we have to work out. And for this moment, we are cherishing in the St. Peter's having the march past, march drill, and speeches, cultural activities pertaining to the Republic Day. And it was a great moment for every one of us to see this and made the happiness, the real essence, the fragrance that we could be able to feel it. So similarly, I do congratulate all the parents and also the children, teachers and everyone, and on the whole, the entire nation, I wish a happy Republic Day. అంటే నాకు తెలుసు, నాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మళ్ళీ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్, బిఆర్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ లో మరి 1950 కాన్స్టిట్యూషన్ చేసి మనకు రిపబ్లిక్ డేగా 1950 జనవరి 26 ఫామ్ అయింది. సో అది మొదలుకొని మనం ఎప్పుడు కూడా మన దేశాని కోసం పాటుపడిన నాయకులను గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళు చేసిన శ్రమను గుర్తు తెచ్చుకుంటూ మరి వాళ్ళు ఎలాగైతే మరి ఎలా డెడికేటెడ్ గా మరి మాకు ఇండిపెండెన్స్ రావడానికి వర్కౌట్ చేశారు, అలాగే మేము కూడా మా పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు ఈ 26 జనవరి సందర్భంగా పిల్లలందరూ కూడా సో ఎంతో చక్కగా ఇన్స్పైర్ అయ్యి మరి వాళ్ళు కూడా అన్ని రకాల అన్ని రంగాలలో మరి చాలా నిష్ణాత కలిగి మరి స్పీచెస్లో కానీ డాన్సెస్లో కానీ అన్ని పెర్ఫార్మెన్స్లో కానీ వాళ్ళు చాలా శ్రేష్టంగా ఉన్నారు, శ్రేష్టంగా చేశారు. సో దాన్ని బట్టి నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. సో మా పిల్లలు ఇప్పుడే కాదు, మా అన్ని ఏరియాస్లో ఇక 5 సంవత్సరాల గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఉన్నటువంటి 140 మంది ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 75 సంవత్సరాలలో భారతదేశం సాధించినటువంటి పురోభివృద్ధిని మనం అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నాం. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనకున్నటువంటిది 2.7 లక్షల కోట్లు మాత్రమే మన జీడిపి, కానీ ఈరోజు అది 147 లక్షల కోట్లు దాటిపోయింది. దినదిన ప్రవర్ధమానం చెందుతూ, అభివృద్ధి చెందుతూ మరింత ముందు కదులుతున్నటువంటి సందర్భంలోనే కొంత బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, నాడు 12% మాత్రమే లిటరసీ రేటు ఉండగా ఇప్పుడు అది 74%. అంటే ఈ 75 సంవత్సరాల్లో మనం పూర్తిగా దేశంలో ఉన్నటువంటి 100% లిటరసీ రేట్ను సాధించకపోవడం కూడా కొంత బాధ అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ భారతదేశం ఎంత వేగంగా అయితే ముందుకు పోతా ఉందో, ఆర్థికంగా, వ్యవహారికంగా, సామాజికంగా ముందుకు పోతా ఉన్నది. ఆ క్రమంలో కూడా వచ్చేటటువంటి ఛాలెంజెస్ అన్నింటినీ కూడా స్వీకరిస్తూ వాటికి తదనుగుణంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతున్నటువంటి క్రమంలో కూడా ఎందరో మహానుభావులు తమ త్యాగ తమ అస్తిత్వాన్ని కూడా కోల్పోయి అదేవిధంగా త్యాగాలు చేసేసి దేశాన్ని నిర్మించినటువంటి వారిని అందరినీ కూడా గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఇది. రాజ్యాంగం మనకు అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించుకొని మరింత ముందుకు పోయేటటువంటి అవకాశం ఈ సందర్భంగా కలుగుతూ ఉన్నది. ఇది స్ఫూర్తిదాయకం ప్రజలకు, మరి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఈ రోజు స్ఫూర్తిదాయకమైనటువంటి రోజు, దేశం గురించి ఆలోచించుకునేటటువంటి రోజు, దేశ అభివృద్ధి గురించి పాటుపడేటటువంటి రోజు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి 75 సంవత్సరాల భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకునే భారత ప్రజలకందరికీ హృదయపూర్వక